హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో చూడండి, అమలాపురంలో ఇంటర్నెట్ కష్టాలు. సో అమలాపురంలో ఇంటర్నెట్ ఆఫ్ చేస్తారు కదా, చూడండి ఎక్కడెక్కడ జనం అంతా చుట్టుపక్కల అమలాపురం చుట్టుపక్కల ఊళ్ళో కొన్ని కొన్ని ఊళ్ళలో ఇంటర్నెట్ రిలీజ్ చేశారండి. సో అయితే అందరూ ఈ బ్రిడ్జ్ల మీదకి వచ్చేసి ఈ బ్రిడ్జ్ల మీద కూర్చుంటున్నారు సెల్ ఫోన్లు పట్టుకుని. చాలామంది జనం ఉన్నారు చూడండి, ముందు ముందుకు వెళ్ళే వాళ్ళది చాలామంది జనం ఉంటారు. సో వీళ్ళలో నేను కూడా ఒకటి అన్నమాట. చూడండి ఎంతమంది జనం ఉన్నారు ముందుకి, అందరూ ఇంటర్నెట్ కోసమే సెల్ ఫోన్లు పట్టుకొని రోడ్డు మీద ఉంచున్నారు, కొందరు ల్యాప్టాప్లతో పనులు చే. సో ఫ్రెండ్స్, ఇది బోడస్కూర్ బ్రిడ్జ్ అండి, అమలాపురం దగ్గరలో ఉన్న బోడస్కూర్ బ్రిడ్జ్ అనమాట. చూడండి పబ్లిక్ ఎంతమంది ఇంటర్నెట్ కోసం రోడ్డు మీదకి వచ్చేసి రోడ్డు మీద నుంచున్నారు, బ్రిడ్జ్ల మీద నుంచున్నారు. చూసారా, వీళ్ళందరూ ఇంటర్నెట్ కోసమే. చూడండి, గవర్నమెంట్ వ్యాన్ కూడా వచ్చేసి రేషన్ బియ్యం ఇక్కడే పంపిణీ చేస్తున్నారు ఇంటర్నెట్ లేక. చూడండి చూడండి, అందరూ ఇంటర్నెట్ కోసమేనండి, మొత్తం అందరూ ఇంటర్నెట్ కోసమే. వీళ్ళల్లో నేను కూడా ఒకరిని, ఇలా నేను కూడా కారు పక్కన పెట్టి ఇంటర్నెట్లో న్యూస్ సేకరించి యూట్యూబ్లో పెడుతుంటాను నేను. సో చూడండి, అందరూ ఇంటర్నెట్ కోసమే. అమలాపురంలో ఇంటర్నెట్ కష్టాలు వచ్చేసాయండి. సో ఇంటర్నెట్ చాలా రోజులు అయిపోయింది, ఇంటర్నెట్ క్లోజ్ చేసేసి ఇంతవరకు మళ్ళీ రీఓపెన్ చేయలేదు. సో వీళ్ళందరూ ఇంటర్నెట్ బాధితులే. ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఈ బోడస్కూర్ బ్రిడ్జ్ పైనే మగం వేసారు ఇంటర్నెట్ కోసం. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, చూసారా, ఇవన్నీ ఇంటర్నెట్ కోసమే అండి అంతానే. సో ఇదండి ఇంటర్నెట్ కష్టాలు అమలాపురంలో. సో ఈవెన్ పోలీసులు కూడా ఇక్కడే వచ్చి ఇంటర్నెట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇదండి సంగతి. ఓకే, బాయ్ బాయ్.